కిడ్నాప్ అయ్యి 11 రోజులు గడుస్తుంది. అధికారులు బాలిక జాడ కనిపెట్టేందుకు విస్తృతంగా ప్రయత్నిస్తున్నారు. బాలిక తల్లిదండ్రులు రోదిస్తున్నారు. కిడ్నాపర్ ఇంటికి వెళ్లి ఆరా తీసిన తల్లిదండ్రులకు చేదు నిజాలు తెలిసాయంటున్నారు. కిడ్నాపర్ ఇంతకు ముందు కూడా తన ఇంటికి బాలికలను తెచ్చేవాడని చుట్టుపక్కల వారు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన కూతురు జాడ తలపాలని వేడుకుంటున్నారు. పదకొండు రోజులు అయిపోయింది సార్. మా పాప కనపడకుండా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం 5 టీములు దించిందంట. కానీ ఇంత చిన్న ఆచూకీ కూడా తెలియలేదు. మా పాప ఎక్కడున్నా క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాం. మీడియా ద్వారా కూడా మా పాపని తెలిస్తే వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటాం సార్. కానీ మా పాప ఎక్కడుందో త్వరగా పెట్టండి. నా పేరు తోకలు వేసేసాకండి. మా రైలు వరం ఈ అబ్బాయి తాగి చేస్తూ ఉండేవాడు. ఉద్యోగం అని చెప్పి 7-8 సంవత్సరాలు బాగా ఇంటి దగ్గరే ఉండి భార్య పిల్లలు బాగానే ఉండరు అందరు నమ్మించి ఇక్కడే ఉండేవాడు 7-8 సంవత్సరాలు. అయితే అందరూ ఏదన్నా అడిగితే నాకు సెలవుల్లో ఉండయి, నేను పెట్టుకుంటున్నాను, నేను ఉంటున్నాను, మీకేందంట అసలు నా గురించి అడగటం అది దాని నన్ను మాత్రం ఉద్యోగం గురించి ఎవడు అడగొద్దు, అడిగితే బాగుండదు అనేవాడు. అయితే